వెల్కమ్ టు బీనై న్యూస్. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో దివిస్ లాబొరేటరీస్ కాలుష్యానికి గురి అయిన బాధితులకు మద్దతుగా ఈ నెల 9న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించి బహిరంగ సభలో పాల్గొంటానని జనసేన పార్టీ జిల్లా నాయకులు తెలిపారు. అదే రోజు అక్కడ వాళ్ళకి పరిష్కారం అయింది. ఇలాంటి సంఘటనలు చాలా పవన్ కళ్యాణ్ గారి అధ్వర్యంలో జరగడం వల్లే ప్రజలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అనేటువంటి నా ప్రగాఢ విశ్వాసం అండి. మరి ఇటువంటి కార్యక్రమాలకి రేపు జరగబోయే దివిష్ కార్యక్రమంలో కూడా మనం ఈ మన నియోజకవర్గం నుంచి అత్యధిక జనాభా మన కిరణ్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మనం వెళ్ళి అక్కడ మన స్వచ్ఛందంగా కార్యక్రమాలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి వివిధ సమస్యల మీద కానీ మనం అందరం కూడా ఒక కార్యకర్తలకు పనిచేయాలని దానికి మన పవన్ కళ్యాణ్ గారు మనం ప్రత్యేకంగా మనల్ని గుర్తిస్తారని తెలియజేస్తూ మరి రేపు జరగబోయే 2 గంటలకి ఇక్కడి నుంచి మనం భారీగా తరలి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఉదయమే బయలుదేరుకోవాలి. మరి కార్యకర్తలందరికీ కూడా పూర్తి మెసేజ్ ఇవ్వాలండి. ఎందుకంటే ఈ వాట్సాప్ అనేటువంటిది కొంతమందికి తెలియబోతు ప్రతి ఏ మండలంలో ఆ మండలం కార్యకర్తలకి మనం తెలియవలసిన అవసరం ఉంది. దాని నుంచి మనం అందరం కూడా ఒక ఈరోజు నుంచే కానీ రేపు కానీ మనం ముందుకి వెళ్ళి వాళ్ళందరికీ తెలియపరిచి వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి తీసుకెళ్లాలని మనం కోరుతూ ఈరోజు దివిస్లో అక్కడ మత్స్యకార సోదరులకైతే అక్కడ ఎస్సీ వర్గంలో ఉన్న పేదలకైతే జరుగుతున్న అన్యాయాన్ని మొట్టమొదటిగా జనసేన పార్టీ గుర్తించి ఈరోజు ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం జరిగింది. మొన్న నారాయణ మనోహర్ గారు రావడం ఆవిడ పరిశీలించి వాళ్ళకి ఒక టైం ఇచ్చి గవర్నమెంట్కి దాన్ని తక్షణం నిలిపివేయకపోతే కనుక దివిస్లో కడుతున్న ఈ కార్యక్రమాన్ని నిలిపివేయకపోతే కనుక కళ్యాణ్ గారే స్వయంగా వస్తారని చెప్పారు. ఆ ప్రకారం కళ్యాణ్ గారు 9వ తారీఖున బహిరంగ సభ పెట్టడం అన్నది జరిగింది. దీనికి మద్దతుగా అంటే ఈరోజు దివిస్ అవ్వచ్చు, రేపు వచ్చిన ఇతర పల్లెటూళ్ళలో కూడా కాలుష్యం లేని చోట కూడా వీళ్ళు కాలుష్యం సృష్టించి అనేక ఇబ్బందులు కలిగి కార్యక్రమాలు తలపెట్టడం ఈ ప్రభుత్వం అన్నది చాలా విచారించిన విషయం. దీన్ని బలంగా ఇప్పుడు ఎదుర్కొంటే కనుక రాబోయే రోజుల్లో ఇలాంటి పునరుద్ధరణ ఒకటి ఉంటాయన్న ఉద్దేశం మీద కళ్యాణ్ గారు వచ్చి ఆ విషయం మీద మాట్లాడటానికని బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముమ్మడి నియోజకవర్గంలో 4 మండలాల్లోనే ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రధాన బాలకృష్ణ గారి నాయకత్వంలో అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం మీద విస్తృత స్థాయిలో ప్రచారానికి గోడ ప్రతులని ముద్రించడం జరిగింది. అన్ని గ్రామాలకి ఇవి పంపడం జరుగుతుంది బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో. అదేవిధంగా అధిక సంఖ్యలో 1000 మంది ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రధాన బాలకృష్ణ గారి నాయకత్వం బలపరచాలని, అదేవిధంగా దివిస్లో జరిగే ఈ బహిరంగ సభ జయప్రదం చేయాలని కోరుతూ ప్రజల పవన్ కళ్యాణ్ గారు తూర్పు గోదావరి జిల్లా విచ్చేస్తున్న సందర్భంగా దివిస్ కేటగిరీలో చాలామంది అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎస్సీ బీసీలు రైతులు కూడా చాలా బలవుతున్నారు ఈ దివిస్ ప్యాకెట్ల కాలుష్యం వల్ల.
దీని మొట్టమొదట్లో ఏ నాయకుడు కూడా గుర్తెత్తి చాటలేనటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రశ్నించింది ఒక జనసేన పార్టీ మాత్రమే ఆ జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మన ప్రత్యమ నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు మన దివిస్ ఫ్యాక్టరీకి వస్తున్న సందర్భంలో దాని నిమిత్తమే జరుగుతున్న బహిరంగ సభకు మరి మన జన సైనికులందరూ మన అధినాయకునికి ఘన స్వాగతం చెప్తూ అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ముక్త కంఠంతో ఖండించడానికి మన మన యొక్క జన సైనికులు వీరమహిళలు అభిమానులు అందరూ కూడా తరలివచ్చి మన ప్రీతమ నాయకులు మన పిఎస్సీ సభ్యులైనటువంటి మన బాలకృష్ణ గారి యొక్క అధ్యక్షన ఈ కార్యక్రమం జరుగుతుంది కావున ఖచ్చితంగా అందరూ కూడా ఆ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయడానికి ముందుకు రావాల్సిందిగా తాళేరు తరఫున తాళేరు మండలం తరఫున ముంగారు నియోజకవర్గం తరఫున ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఈ పిలుపుని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా మరి మన పవన్ కళ్యాణ్ గారికి బలపరుస్తూ అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరి